పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో మహిళలతో కలిసి రోడ్డుపై కట్టెలపోయితో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని చూస్తే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ప్రజా సంక్షేమమే తమ అభిమతమంటూ ప్రగల్భాలు పలికే కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం మోపడం విచిత్రంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తరుణంలో ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు చూడటం గమనమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అదాని, అంబానీలకు సంక్షేమాన్ని కట్టబెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పెంపుపై వారి నిజ స్వరూపాన్ని బయటపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి రవి, నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మహిళలకు సంబంధించి కన్నీళ్ళు కళ్ళల్లో కన్నీళ్లు పెడితే కూడా ఈరోజు మహిళల అభ్యున్నత అంటాడు, మహిళలకు సంబంధించిన సంక్షేమం నేను గొప్పగా అందిస్తున్నా అంటాడు. ఈరోజు మహిళలను ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఖచ్చితంగా దేశంలో ప్రజలందరూ, మహిళలందరూ కూడా క్షీణించుకున్నటువంటి పరిస్థితి. మహిళలు, ప్రజలు, పేద ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ పార్టీని బొందబెట్టడానికి సంబంధించిన కంకణం వదిలి ఉన్నారు. అదే కాకుండా ఈరోజు దేశానికి ఒక రోల్ మోడల్గా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంక్షేమంలో ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి ఆదర్శంగా ఈరోజు ప్రజా మనసులు చూడమన్నటువంటి మరి కేసీఆర్ గారు మరి ఈరోజు పేదల పట్ల కానీ, మహిళల పట్ల కానీ ఈరోజు గొప్పగా సంక్షేమాన్ని అందిస్తా ఉన్నారు. అదే కాకుండా ఈరోజు దేశంలో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రగతి మరి దేశంలో ఎక్కడ కూడా లేనటువంటి విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రైతులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, పేద బలహీన బడు వర్గాలకు సంబంధించి కానీ, తాగునీటి విషయంలో కానీ, సాగునీటి విషయంలో కానీ, మహిళలకు సంబంధించినటువంటి మరి ఈరోజు ఆడబిడ్డ ఒక గుదిబండ అని చెప్పాలనుకుంటున్నటువంటి తరుణంలో మరి 100,000 రూపాయలు కళ్యాణలక్ష్మి ద్వారా పేదింట్లో పెళ్లి జరుగుతున్నటువంటి అమ్మాయిలకి కళ్యాణలక్ష్మి సాది ముబారక్ ద్వారా అందిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈరోజు ఆయనను వద్దని చెప్పారని గ్యాస్ బండ దండం పెట్టు బీజేపీకి బొందవేటనే నినాదంతో ముందుకొస్తున్నటువంటి సందర్భంగా నేను మీడియా మిత్రులందరితో ఒకటే కోరుతా ఉన్నాను, పెంచినటువంటి ధరలు ఖచ్చితంగా తగ్గించి మహిళల మనసును చూడగలగాలి. ఈరోజు పేద బలహీన బడుగు అట్టడు వర్గాలకు సంబంధించినటువంటి ఆలోచన చేయాలి. ఇచ్చినటువంటి వాగ్దానం 2 కోట్ల సంవత్సరం